ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం బయటపడుతోంది. తీగలాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ప్రణీత్రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆయన నిన్న బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లారు. రాధాకిషన్ రావు నుంచి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వివరాలు రాబట్టారు. ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావుతో సంబంధాలు, ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారు అనే కోణంలో విచారించారు. ఇవాళ రాధాకిషన్ రావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రోజుకో సంచలనం బయటపడుతోంది. తీగలాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ప్రణీత్ రావుతో పాటు మాజీ అధికారి రాధాకిషన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆయన నిన్న బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లారు. రాధాకిషన్ రావు నుంచి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వివరాలు రాబట్టారు. ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావుతో సంబంధాలు, ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారు అనే కోణంలో విచారించారు. ఇవాళ రాధాకిషన్ రావు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రాధాకిషన్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రాధాకిషన్ రావును విచారించిన తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు చెబితే పాల్గొనాల్సి వచ్చింది, ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయి క్లారిటీకి అయితే పంజాగుట్ట పోలీసులు వచ్చారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు భుజంగరావు, తిరుపతయ్య వీళ్ళిద్దరిని కూడా పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ లో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూడా కోర్టు అనుమతి ద్వారా తమ కస్టడీలోకి తీసుకోబోతున్నటువంటి పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరిని కూడా విచారించబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఒక్కొక్క పోలీస్ అధికారిని కూడా నోటీసులు ఇవ్వడం, పిలిపించడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేయడం, సో ఇదే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు మార్నింగ్ వీళ్ళిద్దరిని కూడా, భుజంగరావు, తిరుపతి ఇద్దరిని కూడా తమ కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. వీరి తర్వాత నెక్స్ట్ కొంత మంది పొలిటికల్ లీడర్లకి నోటీసులు ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళలో కొంత కీలకమైనటువంటి పర్సన్స్ కి నోటీసులు జారీ చేసి అవసరం అనుకుంటే వాళ్ళని కూడా పిలిపించి విచారించడానికి అయితే పంజాగుట్ట పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భుజంగరావును, తిరుపతి అయ్యను వీళ్ళిద్దరిని విచారించి అవసరం అనుకుంటే ఇప్పుడు, ఎందుకంటే ఈ కేసులో ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది అనేక మంది ఎస్ఐబిలో పనిచేసినటువంటి సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అవసరం అనుకుంటే రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన్ని కూడా విచారించాలి. ఎందుకంటే రాధాకిషన్ ను విచారించిన తర్వాతనే అతని కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే డెఫినెట్ గా ఈ కేసులో మలుపు తిరిగే అవకాశం ఉంది అనేది పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భుజంగరావు, తిరుపతి వీరిద్దరు విచారిస్తారు. ఆ తర్వాత రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు ప్రవేశపెట్టిన తర్వాత తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతితో వీళ్ళ ముగ్గురిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.